నిజానికి తెలంగాణ ఉద్యమం అనేదే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన ఉద్యమం. అలాంటి ఉద్యమం ఇవాళ నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన ఉద్యమం కాస్త 3N అంటే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన ఉద్యమం 3L మారిపోయింది. అంటే లిక్కర్, లీకేజీ, లిఫ్ట్ ఇరిగేషన్గా స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అంటే నమ్ముకొని అధికారం ఇచ్చినాం మనం. తెలంగాణ ఉద్యమానికి ఎవరో ఒక పెద్దన పాత్ర పోషించాలని చెప్పి ఆ రోజు రాజకీయ చేసి కావచ్చు, నిరుద్యోగ చేసి, ఓయి చేసి అందరం కలిసి ఒక పెద్ద మనిషి ఉండాలన్నట్టుగా, ఒక పెద్ద మనిషి ముందలు ఉండాలి రాజకీయంగా అని చెప్పి ఆ రోజు మేము ముందు వరుసలో కేసీఆర్ ఉండాలని చెప్పి నమ్మి ఆయన్ని ముందలు పెట్టినాం. కానీ ఏం జరిగిందని అంటే ఇలా కాళోజీ గారు ఒక మాట చెప్తారు. కాళోజీ గారు ఇది చాలా తెలంగాణ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. ఆయన చెప్తాడు, నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకం పోగొట్టుకుంటుంది, పదవి అధికారం భూని పదిలేముగా తలబోడి చేస్తీవి, దాపునకు రాననుచు చనువుగా టోపీ పెడితివి లాభపడితివి. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా, నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకం పోగొట్టుకుంటివి, పదవి అధికారం భూని పదిలేముగా తలబోడి చేస్తీవి, దాపునకు రాననుచు చనువుగా టోపీ పెడితివి లాభపడితివి. ఇది కేసీఆర్కు అక్షరాల సరిపోద్ది అనేది కాళోజీ గారు ముందే ఊహించి రాసినట్టు కనపడుతుంది. నిజానికి అయ్యాలి మనం నమ్మినాం. నమ్మి ఇవాళ 2014 తెలంగాణ వచ్చినప్పుడు సరే ఒక ముందు వరుసలో ఉండి కొట్లాడిండి అని చెప్పి ప్రజలు కూడా నమ్మి ఆయనకు అధికారం ఇచ్చారు. కానీ ఊళ్ళల్లో ఒక సామెత ఉంటుంది, కుప్పకాడ కాపలా పెడితే తప్పదాగి కుప్పలమ్ముకున్న పరిస్థితి కొన్ని మన గ్రామాలలో మనం చదువుకునే రోజుల్లో చూసిన ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. ఇప్పుడు వ్యవస్థ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ఒడ్లు వచ్చేస్తూనే ఉన్నాయి. కానీ పాత సామెత ప్రకారం కుప్పకాడ కాపలా పెడితే తప్పదాగి కుప్పలమ్ముకున్న చరిత్ర ఇలా కల్వకుంట్ల కుటుంబం మూటగొట్టుకున్నది. ఇలా నమ్మి నీకు అధికారం చేతిలో పెట్టినాం. అయ్యాల తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లకు, బాష్పాయు గోళాలకు, ముళ్ళ కంచెలకు అయ్యాల భయపడుకోకుండా మా లాఠీ దెబ్బలకు మా ఒళ్ళును అడ్డం పెట్టుకొని అయ్యాల తెలంగాణ కోసం కొట్లాడినాం. అయ్యాల నువ్వు నిమ్మరసం దాచి దీక్ష భూని మళ్ళీ నిమ్మరసం దీక్ష విరమించినప్పుడు ఉస్మానియా జేఏసీగా నేను ప్రత్యక్షంగా ఆ రోజు మా నిమ్మరసం కాదు బిడ్డ మా రక్తం దాగని చెప్పి అయాల శవయాత్ర చేస్తే మా విద్యార్థుల ఉద్యమానికి అయాల భయపడి మళ్ళీ నువ్వు ఉద్యమం చేసిన చరిత్ర నీది. అంటే నువ్వు ఎంత పిరిగి పొందవో ఆ రోజే అర్థమైంది. కానీ ప్రజలు అది అర్థం చేసుకోలేకపోయారు. పెద్దన్న పాత్రలో ఉన్నావు అని చెప్పి అయ్యాల నీ చేతులు అధికారం పెడితే ఇవాళ రాష్ట్రాన్ని ఏం చేసినావంటే గుండు ఒక మా పక్క మౌటు భాషలో చెప్పాలంటే గుండుకి చేతులు పెట్టినట్టు చేసి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసి పెడేసిండు. దాదాపుగా ఇలా 5 లక్షల కోట్లు దాటిందని చెప్పి ఇలా మన శాసనసభలో అసెంబ్లీ వేదికగా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నది. నిజానికి ఇలా నిరుద్యోగుల పరిస్థితి చూస్తే ఇలా తెలంగాణ కోసం ఆయా రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉరకమంటే ఉరికి, దూకమంటే దూకి, చావమంటే చచ్చింది నిరుద్యోగులు. అయ్యా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి ఒక భూమికగా, ఒక దేవాలయం. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక దేవాలయంగా కనపడేది నిరుద్యోగులకు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి పోయి వెళ్ళొస్తే చాలనే విధంగా అయ్యాల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రాన్ని ఒక ఉద్యమ కేంద్రంగా అయ్యాల మేము తీసుకొచ్చినాం ప్రజల ముందుకి. అలాంటి ఉద్యమ కేంద్రాన్ని ఇలా మీరు ఒక్కసారి పోయి చూడండి. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ వచ్చింది అంటే స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీని ఎంత దారుణంగా ఒక కబందాస్తాల్లో పెట్టుకునంటే దాదాపుగా 250 CC కెమెరాలు పెట్టిండండి. 250 CC కెమెరాలు పెట్టిండు. ఆర్ట్స్ కాలేజ్ ముందలో దాదాపుగా 1/2 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఏం జరిగినా కూడా చీమ చిటుక్కుమన్నా వెంటనే కంట్రోల్ రూమ్కి పోయే విధంగా ఇలా CC కెమెరాలు పెట్టినాం. అంటే తెలంగాణ తెచ్చుకుంది నీ నిఘానీడలో బతకటానికా మేము? అంటే తెలంగాణ తెచ్చుకుంది స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ఆ రోజు మేము తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణ అనేది వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కి ఇవాళ ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, అది తెలంగాణ రాబందుల సమితి. అది ఒక రాక్షస సమితి లాగా తయారయ్యి ఇలా పట్టి పీడించింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఇప్పుడు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఆ యొక్క దుర్మార్గుల చేతుల్లో నుంచి ఇలా ఒక ప్రజాపాలనగా తీసుకొచ్చినందుకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకైతే నేను ఒక నిరుద్యోగంగా ఉస్మానియా ఉద్యమ బిడ్డగా మీకు నిజంగా కూడా మీకు శతకోటి వందనాలు. ఇలా మీకు మీ చేతులకి కూడా ఈ తెలంగాణ ప్రజలకు మీ మొక్కదలుచుకున్నాను నిజంగా.